చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం కొల్లుపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున మోహరించారు. దారి విషయంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ మాజీ సర్పంచ్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు 34 మందిపై కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. హౌసింగ్ సైట్స్ ఫ్రీగా కూడా ఇచ్చినాము, ఇచ్చి దానికి ఒక రోడ్డు ఏర్పాటు చేసినాము. ఎలాంటి కనెక్టివిటీ రోడ్డు కావాలా మనకు అనేసి, ఆ పక్క మనకి ఆ మెయిన్ రోడ్డు లాస్ట్ నుండి మూడు రోడ్లు ఉన్నాయి. మూడు రోడ్లు ఉంటే కూడా మూడు రోడ్లలోనూ కూడా వీళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేసి ఇండ్లు కట్టుకునేసినారు. ఇండ్లు కట్టుకునేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంది. ఇంకొక రోడ్డు ఉంటే పాసిబిలిటీ రోడ్డు ఉంటే అప్రోచ్ రోడ్డు ఉంది. దాని అదేమి పట్టాలు ఉంది, దానికి పట్టాలకి పడమటి రోడ్డు అనేది ఉంది. దాంతోనూ పోతాండ్రి పూర్వీకం ఇంకా అందరూ పోతాండ్రి వస్తాండ్రి. ఇది వాళ్ళు ఏదో ఒక లారీ బోర్ లారీ మనకి బోర్ వేయడానికి కట్ అయ్యలేదు అని ఆ సందర్భంలో మేము గ్రామస్తులకి ఏదో పొలాలకు పోయాక ఒక రోజు వదులుతుంది అవతలు కంటిన్యూ ఉంటే ఒక దినము మేము ఉర్లగడ్డలు తోలల్లా లేకపోతే ఒక దినం చెరుకులు తోలల్లా అని ఉంటే మేము కూడా అందరూ అమికబుల్గా ఉంటుంది. ఆ రోజు పోతాండ్రి వస్తాండ్రి. ఈరోజు అయితే దౌర్జన్యంగా మేమేమైతే మమ్మల్ని దుర్భాషలు మాట్లాడి రానిపోని మాటలు మాట్లాడి పోరా రారా నీ అమ్మ నీ యాలి అన్నీ మాట్లాడి ఎంత మాట్లాడాలనో అంతా కూడా మాట్లాడి నాకు చాలా అన్యాయం చేసినారు. దాని తర్వాత ఈ స్టోన్ ఫెన్సింగ్ అంతా కూడా అన్నీ కూడా తీసేసినారు. స్టోన్ ఫెన్సింగ్ తీసేసి నిన్న భరత్ గారు వస్తే కూడా నేను అన్నీ మాట్లాడినాను. ఒక గ్రామ సభ పెట్టుకొని మనం చేసుకుంటామంటే సరే ఆయన కూడా ఒప్పుకున్నాడు నా దగ్గర. ఒక 15 రోజులు టైం ఇవ్వండి, అంతా మనం డిస్కస్ చేసి